మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 8వ తేదీ గంగా సప్తమి గంగా సప్తమినే నింబ సప్తమి అని కూడా అంటారు అలానే ఇదే రోజు ఆదివారం రావటం పుష్యమి నక్షత్రం కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇలా ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే దానిని పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగం అంటారు ఇది ఎంతో యోగవంతమైన రోజు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అత్యంత దివ్య శక్తులు మీ శరీరానికి వస్తాయి మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే సకల వ్యాధులు నయం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి గంగా సప్తమి అని పేరు గంగా నది జాహ్నముని చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి 60,000 సగరపుత్రులు భగీరథునికి ముత్తాతలు కపిల మహాముని శాపం కారణంగా 60,000 మంది సగరపుత్రులు బూడిద కుప్పలుగా మారిపోయారు వారికి సద్గతి కలిగించడానికి భగీరథుడు గంగను భూలోకానికి రప్పించడానికి తపస్సు ఆరంభిస్తాడు తాను భూమికి వస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవటం కష్టమని కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుకుగా పట్టుకునే వారిని చూసుకోవాలని గంగ భగీరథుడికి చెప్తుంది దీంతో ఆయన శివుడి కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు అప్పుడు గంగ అటహాసంగా భూమిపైకి ఉరకసాగింది శివుడు తన జటాజోటంలో ఆ ప్రవాహ ఒడిని నిలిపి అందులో నుండి 7 బిందువులను భూమి మీదకు వదిలాడు ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు ఆ సరస్సు నుండి వెడలి ప్రవహిస్తున్న గంగ జాహ్న మహాముని యజ్ఞశాలలోకి ప్రవేశించింది ఆయన కోపగించి గంగను తాగటం చేస్తాడు ఇక భగీరథుని వినతితో ప్రసన్నుడై తన చెవి నుండి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు అందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది ఆ విధంగా గంగా నది జాహ్న మహాముని చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి ఆ విధంగా పాతాళానికి వెళ్ళిన గంగ 60,000 సగరుల బూడిద కుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేస్తుంది ఆ విధంగా భగీరథుని ప్రయత్నం ఫలించింది ఈ గంగా సప్తమికి నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది దీనికి కారణం ఈ రోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్ళను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది అందుకే ఈ రోజుకు నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది నింబ అంటే వేప చెట్టు ఈ రోజు ఎవరైనా సరే వేప చిగుళ్ళు 2 లేదా 3 తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయని మాయమైనట్లుగా పోతాయని పూర్వం నుండి ఇలా ఈ రోజు తినటం ఆచారంగా ఉంది ఇక ఈ గంగా సప్తమి రోజు గంగా నదిలో స్నానం చేసి పూజ చేయాలి ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం వస్తుంది ఈ గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి అష్ట దరిద్రాలు పాపాలు దోషాలు మొత్తం పోయి మీ శరీరంలోని వ్యాధులన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారు ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు 2 వేప చిగుళ్ళు తిని గుప్పెడు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని 3 సార్లు మనసులో జపించుకొని ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి ఎప్పుడైతే 3 సార్లు గంగా 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 అని జపిస్తారు ఆ నీరు గంగా జలంగా మారిపోతాయి ఆ నీరు సకల పాప ప్రక్షాళన చేస్తాయి మన శరీరంలోని వ్యాధుల్ని నయం చేస్తాయి మాయమైనట్లు రోగాలన్నీ పోతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే ఈ రోజు గంగా స్తోత్రాన్ని చదువుకొని స్నానం చేసిన కుదరని పక్షంలో గంగా స్తోత్రం చదువుతూ తల మీద నీళ్లు చల్లుకున్నా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు పోతాయి ఈ రోజు ఎత్తడి చెంబులో నీరు నింపి ఆ ఎత్తడి చెంబును ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఎత్తడి చెంబులో ఇవ్వలేని వారు మట్టి కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి గంగా సప్తమి రోజు ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మలలోనైనా తాగటానికి నీటి కొరత ఉండదు
ఈ రోజు గంగా స్తుతి శ్లోకం ఒక్కసారి చదివినా వారి జన్మలలోని పాపాలన్నీ హరించుకుపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మత్తిరాస్తం తవ పదకమలే. అంటే అర్థం, ఓ గంగాదేవి నీవు దేవగణానికి ఈశ్వరివి, ఓ భగవతి నీ తరల తరంగాలతో ముల్లోకాలను తరింపచేసేదానివి, విమల జలంతో శంకరుని శిరస్సున విహరించే నీ చరణ కమలములపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక అని అర్థం. ఈ శ్లోకాన్ని ఒక్కసారి ఈ రోజు చదివినా వారి జన్మ ధన్యమవుతుంది. ఆ గంగామాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు. ఆదివారం రోజు పుష్యమే నక్షత్రం రావటం ఒక అద్భుతవంతమైన యోగం. ఇలా రావటాన్ని పుష్యార్క యోగం లేదా రవి పుష్య యోగం అంటారు. ఆదివారానికి అధిపతి రవి, ఆ రోజు నక్షత్రం పుష్యమి, అంటే రవి పుష్యమి వస్తున్నాయి. దీనినే పుష్యార్క యోగం అంటారు. పుష్యార్కలో అర్క అంటే రవి. అయితే ఈ రవి పుష్యమి అనేది అనేక సార్లు వస్తుంది. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు వస్తుంది. కానీ మే 8వ తేదీ వచ్చేటటువంటి రవి పుష్యమి అనే యోగం మహా అద్భుతవంతమైనది. ఇది ఎంతో యోగవంతమైనది. అసలు ఏమిటి దీని విశేషం అంటే, ఈ శుభకృతునామ సంవత్సరానికి రాజు శని, శనికి ప్రత్యక్ష శత్రువు రవి. కానీ ఆదివారం రోజు శని నక్షత్రమైన పుష్యమి వస్తే అది యోగం అవుతుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, శని సూర్యుని యొక్క కుమారుడు. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే అది రవి పుష్యమి, గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యమి అవుతుంది. అయితే వివాహానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా మిగిలిన ఎలాంటి అంశాలైనా ప్రారంభం చేయవచ్చు. దీనికి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు, తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ప్రారంభం చేయవచ్చు. అసలు ఈ రవి పుష్యమికి అంత గొప్పతనం ఏమిటి అంటే, ఈ శుభకృతునామ సంవత్సరానికి రాజైన శని అతిచార నడకతో 75 రోజుల పాటు ఆయన నడవబోతున్నాడు. April 29 నుండి July 12 తేదీ వరకు అతిచార నడకతో శని ఉన్నాడు. అలానే 2 గ్రహణాల మధ్యలో వస్తున్న యోగం ఇది. April 30వ తేదీ మేషరాశిలో పాక్షిక సూర్యగ్రహణం, అలాగే May 16వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ 2 గ్రహణాలపైన శని సూపు ఉంటుంది. ఈ 2 గ్రహణాల మధ్యకాలంలో వస్తున్నటువంటి పుష్యార్క యోగం ఇది. ఈ యోగానికి గొప్ప విశేషం కూడా ఇంకొకటి ఉంది. రవి ఆదివారానికి అధిపతి. రవి తన ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక పుష్యమికి అధిపతి శని, శని అతిచారంతో ఉన్నాడు. కాబట్టి రవి పుష్యమి అనేటటువంటి యోగం 12 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. April 14 నుండి May 16వ తేదీ మధ్య వచ్చేటటువంటి రవి పుష్యమి యోగం ఎంతో యోగవంతమైనది. అలాగే నక్షత్రాధిపతి కూడా అతిచార నడకతో ఉన్నాడు. అసలు ఈ యోగానికి ఏం చెయ్యాలంటే, ఈ యోగాన్ని పొందాలి అనుకునే వారంతా తప్పకుండా ఇలా చెయ్యాలి. 12 రాశుల వారు 8వ తేదీ ఉదయం నుండి, అంటే వారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల వరకు మాత్రమే ఈ యోగం ఉంది. అంటే అంతటితో ఈ పుష్యమి నక్షత్రం ముగిసిపోతుంది. ఈ కాలంలో చేసే ఏ పనైనా విజయవంతం కలుగుతుంది. ఈ యోగంలో ఒక్క వివాహం తప్ప ఏ మంచి పనైనా ప్రారంభిస్తే అంతా విజయమే జరుగుతుంది. ఈ యోగంలో వివాహం మాత్రం చెయ్యరు. ఈ పుష్యార్క యోగంలో కొత్త భవన నిర్మాణానికి, మంత్రాలు నేర్చుకోవటానికి, కొత్త దుకాణం కొత్త కార్యాలయం ప్రారంభించటానికి, బంగారం నగలు కొనటానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేయటానికి, పెద్ద వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ రవి పుష్యమి యోగం ఎంతో శుభకాలం, మంచి రోజు. ఇలాంటి యోగంలో మరి వివాహం ఎందుకు చేయరు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి పురాణ వివరణ ఇలా ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి స్వంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్యమి నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారు వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మదేవుడు చెప్పిస్తాడు. అందుకే ఒక్క వివాహం మాత్రం ఈ రోజు చేయరు.
ఇక అన్ని పనులకు ఈ రోజుకు మించిన రోజు మరొకటి లేదు। ఈ రోజు ఆదివారం పుష్యమే నక్షత్రం కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రోజు మంచి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే ఆ ధనం తిరిగి రెట్టింపై మళ్ళీ తొందరలోనే ఆ ధనం వస్తుందని మళ్ళీ కొనేంత ధనం వస్తుందని నమ్మకం। అందుకే చాలా మంది ఈ యోగంలో బంగారం కొంటారు। ఈ రోజు ఎంతైతే బంగారం కొంటారు ఆ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ బంగారం కొంటారనే నమ్మకం ఉంది। ఇక ఈ రోజు చేసే నది స్నాన దాన జప హోమాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్షయమైన పుణ్యాన్ని కలిగిస్తాయి। ఈ రోజు ఏ చిన్న పని చేసినా అది కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తుంది। తెల్లజిల్లేరు చెట్టు సాక్షాత్తు గణపతి స్వరూపం। 15 ఏళ్ళు తెల్లజిల్లేరు చెట్టును అలానే ఉంచితే దాని వేరు గణపతి స్వరూపంగా మారుతుంది। అలాంటి తెల్లజిల్లేరు చెట్టు వేరును గ్రహించడానికి ఎంతో మంచి రోజు ఈ రోజు। ఈ రోజు దేవతా మంత్రాలు జపిస్తే అంటే ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు జపిస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది। ఈ రోజు ఎవరైనా సరే ఒక తెల్లటి కాగితం తీసుకొని అంటే A4 సైజు లో ఉండాలి, ఇలా 5 పేపర్లు తీసుకోవాలి, పసుపును నెయ్యితో తడిపి 4 కొనలకు పసుపు పొయ్యండి, ఆ పేపర్కు మధ్యలో స్త్రీ అని రాయాలి, అన్ని పేపర్లకు ఇలా చేయాలి, ఇలా పెట్టాక అన్ని పేపర్లను మీ పూజా మందిరంలో పెట్టాలి, పూజ అయ్యాక ఈ పేపర్లను ఒక కవర్లో పెట్టి బీరువాలో పెట్టుకోండి। మీరు ఏ రోజైతే మంచి కార్యాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ బీరువా తలుపు తీసి కవర్లో పేపర్ తీసి ఆ పేపర్ మీద శుభమని మొదలుపెట్టి మహాగణాధిపతయే నమః అంటూ మీ పనులకు సంబంధించి అందులో రాసుకోండి। అంటే ఆ పనిని మీరు ప్రారంభించినట్లుగా లెక్క వస్తుంది। కాబట్టి 8వ తేదీ రవి పుష్యమి యోగాన్ని అనుభవించాలి అనుకునే వారంతా కూడా ఇలా తెల్లటి కాగితాల మీద శ్రీకారం చుట్టి 4 వైపులా పసుపు రాయండి। ఇక 8వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల లోపు మీరు ఏ పనైనా వారం వద్యం రాహుకాలం తారాబలం ఇలా చూసుకోకుండా ఆ పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది। ఇది చాలా అద్భుతవంతమైన యోగం। కానీ నిశ్చితార్థాలు పెళ్లి చూపులు వివాహాలు ఇలాంటి పనులకు ఈ యోగం నిషిద్ధం। అలానే ఈ తెల్లటి పేపర్లను వివాహ సంబంధమైన వాటికి వాడకూడదు। ఇది పుష్యమి నక్షత్రంలో చేసిన కార్యం కాబట్టి అసలు పుష్యమి నక్షత్రమే వివాహానికి పడదు। ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి బ్రహ్మదేవుడి శాపం ఉంది కాబట్టి దీని ప్రకారం మంచి నిర్ణయాలు తీసుకోండి, కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి। అదే విధంగా ఆ రోజు ప్రశాంతంగా ఉండండి, ఆవేశం తెచ్చుకోవద్దు, అలానే నోటి వెంట పొరపాటును కూడా అసత్యాలు రాకుండా జాగ్రత్త పడండి। ఇక ఈ సమయంలో అంటే మే 8వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల వరకు అలానే ఈ రోజంతా కూడా మాంసాహారం భుజించరాదు। అలా తింటే ఆ ఇంటికి అంత మంచిది కాదు। ఈ భూమి మీద అనేక మొక్కలు ఆయుర్వేద పరంగా మరియు ధనాకర్షణగా కూడా ఉపయోగపడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి। అలాంటి ధనాకర్షణగా ఉపయోగించే మొక్కే సహదేవి మొక్క। ఈ చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శాస్త్రాలు చెప్తున్నాయి। ఈ మొక్కను తెలుగులో సంస్కృతంలో హిందీలో కూడా సహదేవి అనే పిలుస్తారు। మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో గరిటికామిని అని పిలుస్తారు। ఈ సహదేవి మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది। దీని వృక్షశాస్త్రీయ నామం వెర్నోరియా సినేరియా అంటారు। దీనిని ఇంగ్లీష్లో పర్పుల్ ప్లీబేన్ అంటారు। సహదేవి మొక్కను అందరూ సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు। ఇవి ఎక్కడైనా విరివిగా లభిస్తాయి। ఈ మొక్కకు చిన్న చిన్న లేత గులాబీ వర్ణంలో పుష్పాలు పోస్తాయి। మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే కాక మన భారతదేశం మొత్తం ఈ సహదేవి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి। ఈ మొక్క వేరును కొన్ని శక్తివంతమైన రోజుల్లో అంటే పుష్యమి నక్షత్రం గురువారం మరియు పుష్యమి నక్షత్రం ఆదివారం ఇలాంటి రోజుల్లో ఈ మొక్క వేరును సేకరించి శుభ్రమైన ఎర్రటి వస్త్రంలో మూటకట్టి పూజామందిరంలో ఉంచాలి। తరువాత రోజు ఇంట్లో బీరువాలో లేదా ధనం నిల్వ ఉంచే చోట ఉంచితే ధనాకర్షణ కలుగుతుంది। ఆ ఇంట్లోకి ధన ప్రవాహం కలిగేలా లక్ష్మీదేవి దేవిస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి।